నేనైతే మాకు జిఎస్ అంతా నాకు కోచింగ్ వెళ్ళేంత టైం కూడా లేకుండా అండి. తెలంగాణ సిలబస్ ఎస్ఎస్సిజల్ అంతా స్టేట్ సెంట్రల్ సిలబస్, ఇది మాత్రం కంప్లీట్గా నేను యూట్యూబ్ మీదే డిపెండ్ అయ్యాను. సో అండ్ అంటే నాకు సిలబస్ కాపీ చూసుకొని ఆ టాపిక్ యూట్యూబ్లో సెర్చ్ చేసేదాన్ని. ఓకే. ఎవరన్నా వీళ్ళు బాగా చెప్తున్నారు అని అనిపిస్తే ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని ఏదైనా పని చేస్తూ ఏదైనా చేస్తూ ఆ లెసన్ పర్ఫెక్ట్గా వినేదాన్ని. అండ్ నేను బాగా ఎక్కువ అందరికీ కన్నా నేను చేసింది ఎక్కువ ఏంటంటే ఒక టాపిక్ చూస్ చేసుకుంటే దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి అండ్ క్వశ్చన్ సిరీస్ చేసేదాన్ని, టెస్ట్ సిరీస్ చూస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ చేసేదాన్ని. సో నాకు ప్రాక్టీస్ చేసేవారు. ప్రాక్టీస్ ఎక్కువ చేసేదాన్ని. సో దానివల్ల నాకు యాక్యురసీ, టైం మేనేజ్మెంట్ బాగా వచ్చింది. అంటే ఒక క్వశ్చన్ ఎంత లోపల చేయగలగాలి, అంటే ఏది ఎలా చూస్ చేయాలనేది బాగా అంటే అలవాటు. సిలబస్ మీద కొంచెం కాకుండా దీని మీద ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సిలబస్ కాపీ ఒక టాపిక్ చూస్ చేశానంటే చూస్ దాని చేసుకుని మీద నెక్స్ట్ నేను చేసేది క్వశ్చన్సే చేసేదాన్ని. ఇమీడియట్ గా క్వశ్చన్ ప్రాక్టీస్ చేశారు. అది చదవంగానే దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాగ వచ్చాయి, నెక్స్ట్ దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది చూసుకొని అలాంటి బుక్స్ క్వశ్చన్స్ ఏం ప్రాక్టీస్. కొనలేదా మేడం? బుక్స్ కొనారా? బుక్స్ యాక్చువల్గా యూట్యూబ్లో ఎస్జే ట్యూటోరియల్స్ అని ఇలా కొన్ని ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో కరెంట్ అఫైర్స్ లేదంటే ఒక టాపిక్ మీద క్వశ్చన్స్ కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఆన్లైన్ సో ప్లాట్ఫామ్. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఓకే సో అలా తీసుకొని అలాగే ప్రాక్టీస్ చేశానండి. ఓకే. అంటే బుక్స్ అంటే ఏం కొనలేదు, అసలు బయట ఏం కొనలేదు కదా, మీరు ఆన్లైనే మొత్తం అలా మ్యాక్సిమం అయితే. చెప్పలేనండి, నేను హైటెక్ విజయ రహస్యం అని ఒక బుక్ కొనుక్కున్నాను. ఓకే. సో నాకున్న షార్ట్ టైంలో ఎక్కువ బుక్స్ కొనడం కన్నా కొన్న ఒక బుక్ పర్ఫెక్ట్గా చదువుదామని ఫిక్స్ అయిపోయాను.